పొంగుబట్టి అడుగుతున్నా. మన జీవితాలను సర్వనాశనం చేసే మద్యం తయారీదారులకు దొరికేటువంటి లాభాలు ఆదాయాలు మనకు మూడు పూటల తిండి పెట్టడం కోసం రైతు పడుతున్నటువంటి కష్టానికి గిట్టుబాటు దొరుకుతుందా, ఆదాయాలు వస్తున్నాయా? యువకులారా ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈరోజు అన్ని మతాల కంటే అన్ని కులాల కంటే అత్యంత గొప్పది గొప్ప కులం గొప్ప మతం పవిత్రమైనది రైతన్న కులం రైతన్న మతం. అలాంటి గొప్ప రైతన్నలో మా నాన్న ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు. వారి యొక్క కష్టాన్ని వారి యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల దగ్గర తాకట్టు పెట్టి బానిసలుగా మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. రండి, కదిలి రండి, రైతన్న కండగా నిలబడదాం రండి. రైతు రణబేరి రేపు అనగా 16వ తారీఖు నాడు రాజీవ్ రైతు రణబేరి శంషాబాద్ దగ్గర రావిరాలలో జరుగు సభను విజయవంతం చేయండి. రైతన్నకు మద్దతుగా నిలబడండి.